భగవద్గీత సర్వ మానవాళి కోసం. సప్తమోధ్యాయ సాధి భూతాధి దైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. సమస్త అధిభూత అధిదైవ మరియు అధియజ్ఞములకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు. శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఎవరైతే తనను స్మరిస్తారో వారు తన దివ్య ధామాన్ని చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయంలో చెప్తాడు. కానీ మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మరణం అనేది అత్యంత బాధాకరమైన అనుభవం. అది 2000 తేళ్లు ఒకేసారి కుట్టిన రీతిగా ఉంటుంది. ఇది ఎవరి మనస్సు లేదా బుద్ధికి సహింపసఖ్యము కానిది. మరణం సంభవించకముందే మనస్సు బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది మరియు వ్యక్తి స్పృహ తప్పిపోతాడు. మరి మరణ సమయంలో భగవంతుడిని ఎలా గుర్తుంచుకోగలము? ఇది కేవలం శారీరక సుఖాల మరియు బాధలకు అతీతంగా ఉన్న వారి వల్లనే సాధ్యమవుతుంది. ఇటువంటి వారు స్పృహతోనే శరీరాన్ని విడిచిపెడతారు. తననే అధిభూత అధిదైవ మరియు అధియజ్ఞములకు యజమాని అని తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా పూర్తి భగవత్ స్పృహలోనే ఉంటారు. ఇది ఎలాగంటే యథార్థమైన జ్ఞానము సంపూర్ణ భక్తికి దారితీస్తుంది. మనస్సు సంపూర్ణముగా భగవంతునిలోనే నిమగ్నమవుతుంది. ఆ కారణముగా అది శారీరక స్థాయిలోని కోరికల బాధల నుండి విడిపోతుంది. మరియు ఇటువంటి జీవాత్మ శారీరక స్పృహలో ఉండదు. అధిభూత అధిదైవ మరియు అధియజ్ఞములు అనే పదములు తదుపరి అధ్యాయంలో వివరించబడ్డాయి.